పండిత సభా మధ్యమున దమయంతి దేవి నలమహారాజుల యొక్క స్వయంవరం ముగిసింది ముగిసిన తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదించి తమ తమ లోకాలకి బయలుదేరుదామని చెప్పి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా పెళ్లి చేసుకున్నటువంటి నలమహారాజు గారు కూడా తమ యొక్క రాజ్యానికి బయలుదేరి వెళుతున్నారు వెళుతున్న సమయంలో ఆకాశగమనంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ దేవతలకి కలిపురుషుడు కనిపించాడు కలిపురుషుడు కనిపించేసరికల్లా ఎక్కడికి వెళుతున్నావయ్యా అని చెప్పిన దేవేంద్రుడు అడిగితే భూలోకంలో విదర్భ దేశంలో దమయంతి దేవి స్వయంవరం అవుతోందిట అది చూద్దామని పెడుతున్నాను దేవేంద్ర అంటే వీళ్ళు నవ్వుకుని ఓహి కలిపురుష ఇంకా ఎక్కడున్నావు నాయన వారి యొక్క స్వయంవరం ముగిసిపోయింది వారి వివాహం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు నాయనా అని చెప్పిన నవ్వుకుంటూ వెళ్ళిపోయేసరికల్లా కలిపురుషుడి యొక్క మనసులో ఆగ్రహం పెళ్లిపుకిందిట అందరూ వస్తానన్న సమయానికి ఏదో విధంగా అందరూ రాకుండా స్వయంవరం ఏ విధంగా చేసుకోగలిగారు నన్ను అవమానించారు కదా అనే భావంతో ఈ యొక్క నలమహారాజు యొక్క రాజ్యాన్ని అంతటినీ పోగొట్టి భార్యాభియోగం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కానీ అతని యొక్క శాస్తి జరగదని చెప్పిన అనుకొని మనసులో అనుకొని ఈ నిషిధ రాజ్యానికి బయలుదేరట ఈ యొక్క కలిపురుషుడు ఈ విధంగా కలిపురుషుని యొక్క ప్రభావం వలన నలమహారాజు గారు ఏ విధమైనటువంటి దౌష్ట్యాన్ని అనుభవించాడో ఆ విషయాన్నే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ నలదమయంతుల మీద కలిప్రభావం ఏ విధంగా జరిగిందనేదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ రకంగా ఆగ్రహించినటువంటి కలిపురుషుడు నిషిధ రాజ్యానికి వెళ్ళి ఎప్పుడు సమయం దొరుకుతుందా ఎప్పుడు ఈ యొక్క నలమహారాజుని ప్రవేశింపచేసి అతని యొక్క మంచి ఆలోచనని కొట్టి దుష్టబుద్ధిని కలిగింపచేయాలి అని చెప్పిన అవకాశం కోసం కార్చు కూర్చున్నాడు ఎలా అంటే ఎప్పుడైతే మనిషి అధర్మం వైపు పెడతాడో చేయకూడనటువంటి పనులు చేస్తాడో ఆ సమయంలోనే శని యొక్క ప్రభావం వలన కలిపురుషుని యొక్క జిజ్ఞాస కలిపురుషుని యొక్క ప్రభావం మనిషి మీద నిలకడగా నిలుస్తుంది ఈ విధంగా కలిప్రభావం ఏ విధంగా అయితే మనిషి మీద ప్రసరిస్తుందో అప్పుడే ఆ మనిషి పతనానికి నాందిగా మారతాడు కాబట్టి ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయాలోచన ఉన్నవాడే సరైనటువంటి మానవుడు అని చెప్పనని ఆ నలమహారాజే కొంతకాలం తర్వాత చెప్పాడు అయితే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎందుకు చూస్తున్నాడంటే అవకాశం అంటే ఏంటంటే నలమహారాజు గారు ఎంతో ధర్మ సంపత్తి కలవాడు ధర్మాన్ని ధరించేవాడు రక్షించేవాడు అలాంటి మహారాజు గారు ఎప్పుడూ కూడా ఏ ప్రజలని కూడా బాధ పెట్టకుండా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ మాకు నలమహారాజు మాత్రమే మా తండ్రి మా ప్రభువు అని అనుకునేటట్టుగా ప్రజలందరినీ కూడా చూసుకుంటూ ఉండేవాడు ఈ రకమైనటువంటి మహారాజు గారిని ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా పట్టాలి అని చెప్పిన కలిపురుషుడు వేచి ఉన్న సమయంలో ఒకరోజు ఆయన వెళ్ళకూడనటువంటి ప్లేసుకు వెళ్ళి ఒక పరిసరాలకు వెళ్ళి గబగబా తన రాజ్యానికి తిరిగి వచ్చి పాదప్రక్షాళన చేసుకోకుండా సమయం మించిపోతోంది కదా అని చెప్పినని సంధ్యావందనాది కార్యక్రమం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు ఎప్పుడైనా సరే అశౌచంగా కానీ పాద పాదప్రక్షాళన కానీ చేసుకోకుండా ఈ సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఆ సమయంలో కూడా శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అనడానికి ఈ గారి యొక్క చరిత్రే ఒక దృష్టాంతం ఈ విధంగా ఆ గారు సంధ్యావందనం చేసే సమయంలో అప్పుడు కలిపురుషుడు ఈ యొక్క గారి యొక్క దేహంలోకి ప్రవేశించేట ఆయన దృష్టి ఇంజెక్ట్ అయిందనమాట ఆ విధంగా లోపలికి వెళ్ళేసరికల్లా కలిప్రభావం తనతో మొదలవ్వంగానే ఒక రకమైనటువంటి భావంలో ఈ యొక్క మహారాజు గారు ఉన్నాడు అయితే ఈ మహారాజు గారి యొక్క పినతండ్రి కొడుకు అంటే దాయాది వరస అనేవాడు పొర పొరుగు రాజ్యంలో ఉండేటువంటి ఒక మహారాజు గారు పుష్కరుడు అనేటువంటి వాడు ఇతనికి సోదర సమానమై ఉంటూ ఉంటాడు అయితే కలిపురుషుడు ఒక బ్రాహ్మణ రూపంలో పుష్కరుని దగ్గరికి వెళ్ళి నలమహారాజు గారికి మంచి మంచి ఆటలన్నా జూదమన్నా చాలా ఇష్టము మీరు ఏదో విధంగా అతన్ని జూదానికి పిలిచి అతని యొక్క రాజ్యాన్నంతా కూడా మీరు తీసుకోవచ్చని అని చెప్పేసరికల్లా ఈ పుష్కరుడు దూరాలోచనతో బ్రాహ్మడి విధంగా చెప్పాడు కదా అని చెప్పానని విదర అంటే ఈ నిషిధ రాజ్యానికి కబురు పెట్టి ఇలా పలానా వాణ్ణి పుష్కరుణ్ణిని సోదరుణ్ణి మాట్లాడుతున్నాను నేను నాతో మీరు జూదవాడడానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి చెప్పేసరికల్లా ఆ కాలంలో ఎవరైనా ఒక ఆటకు కానీ విషయానికి కానీ విహారయాత్రకు కానీ పిలిస్తే వెళ్ళకపోతే అధర్మం అది ఆ యుగధర్మం అన్నమాట కాబట్టి ఆ యుగధర్మం ప్రకారం సోదరుడే కదా పిలిచాడనే విషయంతో తప్పకుండా వస్తానని చెప్పనని నలమహారాజు గారు చెప్పారు చెప్పిన తర్వాత ఈ నలమహారాజు ఆ పుష్కరణతో జోదం అనేటువంటి వ్యసనాన్ని ఆటని ప్రారంభించాడు ఈ విధంగా ప్రారంభిస్తూ కొంచెం కొంచెం సరదా సరదాగా మాట్లాడుతూ మొదలైనటువంటి వ్యసనం ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే తన రాజ్యం మొత్తాన్ని పోగొట్టుకునేంతటి దుస్థితికి దిగజారిపోయాడు నలమహారాజు ఏ విధంగా జరుగుతోందో ఎందువల్ల జరుగుతోందో పోయే కొద్దీ కూడా పంతం పెరుగుతూ ఆ జూదంలో సర్వాన్ని కోల్పోయి రథ గజ త్వరగాలన్నీ కూడా ఏనుగులు మహామహా గోవులు ఇవన్నిటినీ కూడా పణంగా పెట్టి మొత్తానికి నిశ్చింతగా ప్రతి విషయంలోనూ ఆ పుష్కరణ వద్ద ఓడిపోయాడు ఎందువల్లయ్య అంటే కలి ప్రభావం వలన ఏ వ్యక్తి అయినా సరే దీనికి నిదర్శనం ఏంటి అంటే నలమహారాజు చక్రవర్తి లాంటి వాడు ఇలాంటి వ్యసనానికి బానిసై ఏ విధమైనటువంటి దుర్భరమైన కష్టాన్ని అనుభవించాడో తెలుసు కూడా ఒక్కొక్కసారి మనమందరం కూడా ఏదో ఒక ప్రయత్నంలో వెళ్ళి ఏదో చేద్దాం ఏదో సంపాదిద్దామనే విశేషంతో వెళ్ళి భార్యా బిడ్డలకి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఎంత ఉందో ఈ నలమహారాజు గారి యొక్క చరిత్రే దీనికి దృష్టాంతం ఈ విధంగా అన్నీ పోగొట్టుకుంటే ఈయన యొక్క భార్య దమయంతి దేవి ఇంట్లో దుఃఖిస్తూ నా భర్త ఇంకా ఏదో సంపాదిద్దాం పోగొట్టుకున్న దాన్ని సంపాదిద్దామనే విషయంతో చాలా పోగొట్టుకుంటున్నాడు ఏం చేస్తాం ఇదంతా విధివ్రాత అని చెప్పి దుఃఖిస్తూ ఉందిట ఇలా సర్వం కోల్పోయిన తర్వాత తన యొక్క కోటని సింహాసనాన్ని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు ఆ తర్వాత రాజ్యాన్ని విడిచి మహారాజు గారు బయటికి రావలసి వచ్చింది ఈ విధంగా అయ్యిందేమిటా అని చెప్పి బాధపడుతూ ఉంటే కట్టుబట్టలతో రాజ్యాన్ని విడిచి తమ యొక్క ఇద్దరు పిల్లలతోడు బయటకు వస్తున్న సమయంలో దమయంతి తన ఇద్దరు కుమారుల్ని కూడా తన యొక్క సారథికి పిలిచి ఈ విధంగా నా తండ్రి గారికి విషయాలన్నీ చెప్పకుండా ఈ పిల్లల్ని నేను పంపిస్తున్నానని చెప్పిన మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పని ఈయన యొక్క సారథి ఎవరైతే ఉన్నాడో ఈ సారథుడు అంటే వార్ష్ణేయుడు అనమాట ఈ సారథిని ఈ సారథి పేరు వార్ష్ణేయుడు ఈ సారథి ఈ పిల్లలను తీసుకుని విదర్భ దేశానికి భీమరాజు గారి దగ్గరికి వెళ్ళి విషయమంతా పూసగుచ్చినట్టుగా చెప్పాడు